విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ సమయంలో ఇక్కడ వరకు మమ్మల్ని నడిపించి మమ్మల్ని సమకూర్చి విలువైన జ్ఞాన సంగతులు మాకు అనుగ్రహించుటకు మా హృదయములను మీ మాటలతో నింపుటకు మీరు మా పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మమ్మల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, మీ సహాయ సహకారాలు మాకు మెండుగా దయచేయండి. తండ్రి, విత్తబడుతున్న వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించగలిగే శక్తి సామర్థ్యం మీ పిల్లలకు దయచేసి మీ వాక్యాన్ని ప్రభా మీరు అనుకునే విధంగా మీ పిల్లలకు బోధించడానికి తగిన వివేకాన్ని అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ ఆరాధనా కార్యక్రమంలో మరొక్కసారి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినే భాగ్యం మనకు లభించింది. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము ఆయన నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యం వినడం అనగానే దేవుని మనసు మనం తెలుసుకోవటం. అసలు దేవుని మనసు మనం ఎందుకు తెలుసుకోవాలి? దేవుని మనసు అంటే ఏంటి? ఆయన ఇష్టాన్ని తెలుసుకోవటం. అసలు ఆయన ఇష్టాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మన యజమానుడు, మన తండ్రి, మన సృష్టికర్త, మన శిక్షకుడు, మన పోషకుడు, మన ఆదరణకు, మన విశ్వాసానికి కారణభూతుడు, సమస్త విషయాలలో మనల్ని కాపాడి, మనల్ని సంరక్షించి, మనల్ని నిత్య జీవితానికి నడిపించగలిగేటువంటి ఒకే ఒక్క రక్షకుడు అయినటువంటి ఆ పరమాత్ముని ఇష్టాన్ని మనం తెలుసుకున్నప్పుడే మన జీవితం సాఫల్యం చెందుతుంది. ఆ పరమాత్ముని ఇష్టాన్ని తెలుసుకోవటానికే మనం దైవ గ్రంథాన్ని ధ్యానించటం, బోధ వినటం, నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు సంఘంగా మనం అందరూ ఇక్కడ సమకూర్చబడ్డం అంటే దానికి గల ప్రధానమైన కారణం ఆ తండ్రి యొక్క ఇష్టాన్ని తెలుసుకోవాలి, దాన్ని మన బ్రతుకులో ఆచరించాలి. ఎందుకంటే ఆయన ఇష్టం మన బ్రతుకును సరిదిద్దేది. ఆయన స్వార్థపూరితమైన ఇష్టం కలిగిన వాడు కాడు. మన ఇష్టాలు స్వార్థపూరితమైనవి, దేవుని ఇష్టాలు నిస్వార్థమైనవి, మనకు ప్రయోజనకరమైనవి. అర్థమవుతుందా? మన ఇష్టాల్లో స్వార్థం ఉంటుంది, మన ఇష్టాల్లో ఏముంటుంది, మన స్వార్థం ఉంటుంది. కానీ దేవుని ఇష్టంలో స్వార్థం ఉండదు. అందుకే ఆయన దేవుడు, మనం మానవులం. నీకు ఏది ఇష్టం చెప్పంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నీ ఇష్టాలు చెప్పవయ్యా అని నిన్ను నిలబెడితే ఏం చెప్తావు? ఇష్టాలు, నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం, తాపేసరం కాజా ఇష్టం, లేకపోతే పూతరేకలంటే ఇష్టం, మినపొట్లంటే ఇష్టం, బజ్జీలంటే ఇష్టం, ఇలా చెప్తారు తిండి తినేవైతే. అలాగే అది ఇంకా ఏమి ఇష్టం అంటే నాకు వర్క్ శారీలు ఇష్టం, జీన్ ప్యాంట్లు ఇష్టం, టీషర్ట్లు ఇష్టం, లేకపోతే ఆభరణాలు ఇష్టం, నెక్లెస్లు ఇష్టం, వడ్డానాలు ఇష్టం, ఇలా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. లేదా బిల్డింగ్స్ ఇష్టం, కార్లు ఇష్టం, మేడలు ఇష్టం, మిద్దెలు ఇష్టం, వెండి బంగారాలు ఇష్టం, ఇలా ఇష్టాలు ఏంటి అంటే మన స్వార్థాలు బయటపడతాయి. లేదంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం, లేదంటే ఈ అబ్బాయి అంటే ఇష్టం, అంతే కదా. ఇవన్నీ మన స్వార్థపూరితమైన ఆలోచనలు. అంతే తప్ప ఎవరికి వాటి వల్ల, మన ఇష్టాల వల్ల ఎవరికి ప్రయోజనం చేయకూడదు. ఏమైనా ఉంటే మనకే చేయకూడాలి. దేవుడు అలాంటి స్వార్థపూరితమైన ఇష్టాలు కలిగిన వాడు కాడు. ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది అని అంటే ఆ ఇష్టం మనకు ప్రయోజనకరమైనదే ఉంటుంది, అంతే తప్ప ఆయనకు ప్రయోజనకరంగా ఉండదు. ఆ ఇష్టం ఎవరికోసం? ఆయన ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నది ఎవరికోసం? మన కోసం. కొన్ని మాటలు మనం దైవ గ్రంథంలో నుండి అలా వ్యక్తపరిచినటువంటి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 20:14 యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
నా తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అన్నారు. యోహాను సువార్తలో నా తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడమే యేసుక్రీస్తు వారి పని. ఇప్పుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం అంటే తండ్రికి ఏమైనా లాభం చేకూరుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు స్వార్థపరుడండి, ఆయన చెప్పినట్టుగా మనల్ని చేయమంటున్నాడు. ఆయన ఏమైనా లోకంలో ఉండే ఏమైనా మేనేజర్ అనుకున్నావా, లేకపోతే నీ యజమాని లాంటివాడు అనుకున్నావా, లేకపోతే ఒక మేస్త్రి లాంటివాడు అనుకున్నావా? ఆయన స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం ఆయన ఇష్టాన్ని నెరవేర్చమని చెప్పడం. ఒక మేస్త్రి లేదా ఒక అధికారి లేదా ఒక మేనేజరు, నువ్వు ఎవరికిందైతే పనిచేస్తున్నావో నీ యజమాని ఒక విషయాన్ని నీకు చెప్పి నువ్వు ఎలాగే చెయ్యాలి అంటే దాని వెనక అతని స్వార్థం ఉండొచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే మానవుడు కాబట్టి. కానీ దేవుడు ఇది నా ఇష్టం నువ్వు జరిగించాలి అంటే అక్కడ అలా అసలు ఏమాత్రం స్వార్థం ఉండదు, ఆయనకేం ప్రయోజనం ఉండదు మళ్ళీ అందులో. కాబట్టి ఎప్పుడు కూడా మానవులతో దేవుని కంపేర్ చేయకూడదు, మానవులతో దేవుణ్ణి పోల్చి చూడకూడదు. దేవుని లెక్క వేరు, మానవుని లెక్క వేరు. దేవుని ఆలోచన వేరు, మానవుని ఆలోచన వేరు. దేవుడు ఇది నాకు ఇష్టం అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఇదిగో ఇది ఇష్టం అన్నాడంటే ఆయన సెల్ఫిష్, ఆయన స్వార్థపరుడు, ఆయన స్వార్థం కోసం ఇది నాకు ఇష్టం అని చెప్పాడు అని అనుకోకూడదు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా తన స్వార్థాన్ని కలిగి ఉన్నవాడు, స్వార్థం కలిగి ఉన్నవాడు కాడు. స్వార్థంతో ఇది నా ఇష్టం అని చెప్పేవాడు కాడు. కేవలం మన ప్రయోజనం కొరకే దాన్నే ఆయన ఇష్టంగా చెబుతూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఇప్పుడు కూడా దేవుని ఇష్టం అనగానే, మనం దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నాం అనగానే, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాం అనగానే, మీరు వెంటనే దేవుడు స్వార్థపరుడు మనల్ని వాడేసుకుంటున్నాడు, దేవుడు స్వార్థపరుడు మనల్ని వినియోగించేసుకుంటున్నాడని ఎప్పుడు అనుకోకండి. ఆయన ఏది చెప్పినా, ఆయన ఇష్టం అని ఏది చెప్పినా అది ఎవరి ప్రయోజనం కోసం చెప్పండి? ఎవరి ప్రయోజనం కోసం? మన ప్రయోజనం కోసం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలోని భావాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 20:14 ఒకసారి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 20:14 చదవండి. నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుట నాకిష్టమైనది, నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీ కడుపు మంటగా ఉందా అని చెప్పాను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు ద్రాక్ష తోట యజమాని గురించి. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు? దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, అంతే కదా. ఈ ద్రాక్ష తోట యజమాని ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు? దేవునికి సాదృశ్యంగా. పనికి వచ్చిన వారికి జీతం ఇచ్చేవాడే ద్రాక్ష తోట యజమాని. చూడండి, ఇక్కడ పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక ధ్యానారంభ చొప్పున పనివారితో వడబడి అన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము అనగా దేవుని సంఘము, దేవుని రాజ్యము. ఆ రాజ్యాన్ని ఒక ఇంటి యజమానితో పోలుస్తున్నాడు. ఆ ఇంటి యజమాని దేవునికి కూడా సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ అందరికీ కూలిచ్చేసిన తర్వాత, అంటే ముందు వచ్చినోడికి, వెనకొచ్చినోడికి, మధ్యలో వచ్చినోడికి దేవుడిచ్చే కూలి ఎలా ఉంది? సమానంగా ఉంది. కానీ ఫస్ట్ వచ్చినోడు ఫీల్ అయ్యాడట, అదే నేను పొద్దునుంచి పనిచేశాను కదా, సాయంత్రం వచ్చినోడు కూడా నాతో పాటు సమానంగా ఎందుకు నువ్వు కూలిచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, నేను నాకు ఇష్టం వచ్చినట్టు. అందుకు అతడు 13 వచ్చిన కూడా చూడండి, అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు వడబడలేదా, నీ సొమ్మును తీసుకుని వెళ్ళిపో, నీకెందుకు ఈ కుళ్ళు, నీకు పొద్దున పనిలో పెట్టుకున్నప్పుడు ఏం చెప్పాను నేను, సాయంత్రం వరకు పని చేస్తే నీకు ధ్యానారం ఇస్తానని చెప్పాను, నువ్వు దానికి ఒబే అయ్యే కదా వచ్చావు, అంతేనా ఒబే వచ్చావు. మధ్యాహ్నం ఇంకొకడు వచ్చాడు, వాడిని పనిలో పెట్టుకున్నా. మళ్ళీ తర్వాత పని కట్టే టైంకి మరొకడు వచ్చాడు, వాడిని పనిలో పెట్టుకున్నా. అప్పుడు నువ్వు ఏమి లెక్కలు వేసుకుంటావు? నాకు ధ్యానారం, వీడు మధ్యలో వచ్చాడు కాబట్టి అర్ధ ధ్యానారం, వాడు రాత్రి వచ్చాడు కాబట్టి వాడికి పావు ధ్యానారం, నువ్వెవరు లెక్కలేయడానికి? మనం కూడా అప్పుడప్పుడు అంతే కదా,
నేను వాక్యం ప్రకటిస్తున్నాను కాబట్టి ఇదిగో ఇంతమందిని రక్షణలోనికి నడిపించాను కాబట్టి, ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను కాబట్టి, ఇన్ని మహాకార్యక్రమాలు ఒక నాయకుడిగా దేవుని వైపు నడిపిస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఘనత, నాకు ఎక్కువ మెప్పు వచ్చేస్తుంది దేవుడి దగ్గర. మిగిలిన వాళ్ళకి అంత ఉండకూడదు. ఏ ఇదేం కుళ్ళు బుద్ధి, ఇదేం అసూయ. మనుషుల నైజం ఏంటంటే వాడికి ఎంత వస్తుందో చూసుకోరు, పక్కడికి ఎంత వస్తుందో చూసుకుంటారు. అంతేనా? నీకు ఎంత వస్తుందోనో చూసుకో అంతే, పక్కోడు కూడా నీకెందుకు? నాకు ఎంత వచ్చింది, కరెక్ట్గా వచ్చిందా లేదా అది చూడాలి. కానీ వీళ్ళకి వీళ్ళట ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే. అది వీళ్ళ బాధ. మేము పగలంతా కష్టపడ్డాం కానీ వాళ్ళు లాస్ట్లో వచ్చి ఒక గంట పని చేశారంతే. ఆ గంట పనికి మళ్ళీ వాళ్ళకి 500 కూలి ఇచ్చేసావు. రూల్కి అయితే 100 ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ 500 ఇస్తున్నాడు యజమాని. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి 500 కంటే తక్కువ ఇచ్చాడు అని కాదు, లేకపోతే ఎక్కువ ఇవ్వలేదని కాదు. ఉదయం ఎంతకైతే ఒడంబడికి జరిగిందో అంతా వచ్చేసింది. కానీ మధ్యలో వచ్చి నా అంత పని చేయకపోయినా వీడు 500 పట్టుకుపోతానని కుళ్ళు అంతే. చూసారా, ఈ ఈ స్వార్థపూరిత స్వభావం ఉన్నవాడే మానవుడు. అంటే నేను తినొచ్చు కానీ పక్కోడు తినడానికి వీలు లేదు. నీకేంటి నొప్పి, నీ డబ్బుల్లో కట్ చేసి ఏమి ఇవ్వలేదుగా, నీకు ఇస్తానన్న 500 ఇచ్చేశాడుగా. ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవ్వరు. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఎదుటివాడు కూడా బాగుండాలని కోరుకున్నవాడే ఎప్పుడు వృద్ధిలోనికి వస్తాడు. నేను మాత్రమే బాగుండాలని కోరుకున్నవాడు దాదాపుగా ఏమైపోతాడు, నశించిపోతాడు. ఎప్పుడు కూడా నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకోండి. అంతే తప్ప నేను ఒక్కడనే బాగుండాలి ప్రభా, ఈ వీధిలో వాళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకోకండి. అప్పుడు ఏమో తెలుసా, వీధిలో వాళ్ళందరూ బాగుంటారు, మీరు ఒక్కరు నాశనం అయిపోతారు. ఎందుకంటే మీరు ఏదైతే విత్తుతున్నారో అదే కోస్తారు. కాబట్టి మీ భావజాలం ఎలా ఉందంటే అందరూ బాగాలి, నేను బాగుండాలి. అది ఎప్పుడు ఉండకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. నాతో పాటు అందరూ బాగుండాలి. ఎందుకంటే దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మీకు ఏమి ఎక్కువ ఫలం కలుగుతుంది, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించండి. అంటే శత్రువుని సైతం ప్రేమించండి. నీ శత్రువు ఆకలి కొంటే దేవుడు ఏం చెప్పాడు, అన్నం పెట్టమని చెప్పాడు. అన్నంలో విషం కలిపి పెట్టమని చెప్పలేదు. మన శత్రువు ఆకలి కొంటే మనం ఏం చేస్తాం, భలే దొరికాడు, అన్నం పెట్టే అవకాశం వచ్చింది కాబట్టి అన్నంలో విషం కలిపి పెట్టేద్దాం అనుకుంటారు. చాలా తప్పు. శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టి పంపించు, అది గొప్ప క్యారెక్టరు. అప్పుడు అంటాడు, అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు అంటాడు. కానీ మనకు అది నచ్చదు అసలు. అబ్బే ఇది కిక్ లేదండి ఇందులో అనుకుంటాం. కిక్ కావాలంటే ఏం చేయాలి, నిజంగానే నిప్పులు పోసేయాలి నెత్తి మీద, అప్పుడు వీళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. మనిషి సైకాలజీ ఏంటంటే తన మనసు సంతృప్తి పడాలి. తన మనసు సంతృప్తి పడాలంటే నేను ఎవరికో నచ్చట్లేదండి, పైకి నాతో ప్రేమగా ఎదురుగా నిలబడినప్పుడు నవ్వుతూ ప్రేమగా మాట్లాడినా కూడా మనసులో మాత్రం వీడు పాడైపోతే బాగుండు, వీడు ఎక్కడైనా తప్పు చేసి దొరికిపోతే బాగుండు, వీడు ఏదైనా పాపలో పడిపోయి అందరిలో చెడ్డైపోతే బాగుండు. చాలా రోజులుగా వెతుతున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు. లేకపోతే వీడు ఎక్కడికైనా వెళ్ళిపో వెళ్తున్నప్పుడు ఏదైనా గుద్దేసినా, లేకపోతే ఏదైనా కాలు చేయో పడిపోయినా, ఇలా ఏమైనా జరిగితే బాగుండు అని మన వాళ్ళ మనసులో అనుకుంటుంటారు. వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నిజం, ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. అసలు దేవుని మనసు ఏంటో తెలుసా, నీ శత్రువు పడినప్పుడే నిన్నేమన్నాడు, సంతోషించుకో అన్నాడు. నీకు అన్యాయం చేసిన వాడికి మీదకి శిక్ష వచ్చినప్పుడు నువ్వు ఆనందించి గొంతులు వెయ్యొద్దు. ఒకవేళ నువ్వు అలా చేస్తే వాని మీద నుండి ఆ ఉగ్రత ఏమైపోద్దట, తప్పించబడిపోద్ది.
ఇంకా దేవుడు ఇంకా అతన్ని శిక్షించడు. ఎందుకంటే నిన్ను పరీక్షించడానికి అక్కడ శిక్ష విధించాడు. ఆ శిక్ష విధించిన సమయంలో నువ్వు ఆనందం ఆనందం అనుకుంటున్నావు, ఎంత సంతోషం కదండి. మీకు ఎవరైనా అన్యాయం చేశారు ఎవరో అనుకుందాం కాసేపు, మీ దగ్గర ఒక 10,000 పట్టుకుని వెళ్ళి మీకు ఎగ్గొట్టేశారు, ఏదో రోజు అక్కడ కాలు ఇరిగిపోయిందని మీకు వార్త వచ్చింది, కాలు ఇరిగిపోయిందట ప్లేట్ వేయాలట 20,000 అవుద్దట అన్నారు. అప్పుడు మీరు వెంటనే ఎలా రియాక్ట్ అవుతారు? అద్ది చూసావా, ఏంటనుకుంటున్నావు కష్టం, అదే మామూలుగా సంపాదించింది, అది రక్తం, నా డబ్బు తిన్నాడు ఎవడో బాగుపడలేదు. అసలు ఇంతవరకు నీ తెలుసో తెలీదో కానీ నాది ఒక్క రూపాయి తిని బాగుపడినాడు ఎవడో లేడు. ఇంకా అలాంటప్పుడు నువ్వు రూపాయి ఇవ్వడం ఎందుకురా బాబు నాయన? నీ రూపాయి తిని ఎవడో బాగుపడకపోతే నువ్వు రూపాయి ఇవ్వడం ఎందుకు? ఇవ్వడం మానేస్తే మంచిది కదా. నా రూపాయి తిని ఎవడ బాగుపడలేదు చూసావా, నాశనం అయిపోయాడు. నేను చెప్పానా? నేను ముందే చెప్పానా? నా దగ్గర 10,000 పెట్టుకెళ్ళాడు. ఇప్పుడు హాస్పిటల్ ఎంత అవుతుందట ఆపరేషన్కి? 20,000 అవుతుందట. తర్వాత మందులు ఖర్చులు అవుతాయి. అమ్మయ్యా ఇంటికి వచ్చాక ఒక 2-3 నెలలు పల్లెలోకి వెళ్ళలేడు. అమ్మయ్యా దాదాపుగా ఎలా చూసినా ఒక 50,000 పోతుంది నా 10,000కి. అంటే నీ 10,000 నీకు రాలేదు ఇంకా రాదు అని తెలిసినప్పుడు వాడికి 50,000 పోతే నీకు 10,000 రాకపోయినా పర్లేదన్నమాట. ఇది దౌర్భాగ్యపు మనస్తత్వం. అదే అయ్యో పాపం కాలు ఇరిగిపోయిందా 20,000 ఖర్చు అవుతుందని వెళ్ళి పరామర్శించి ఒక 500 చేతిలో పెట్టి వచ్చావనుకో, ఆడేమనుకుంటాడు తెలుసా? నేను 10,000 ఎగ్గొట్టాను వీళ్ళకి, అయినా మళ్ళీ నాకు 500 తెచ్చిచ్చాడు ఈ కష్టకాలంలో. అసలు ఏంటి వీళ్ళ మనస్తత్వం? ఎంత గొప్ప మనస్తత్వం ఇది, ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగి ఉన్నారు వీళ్ళు అని. వాడు కాలు సెట్ అయిపోయిన తర్వాత నీ 10,000 తెచ్చి నీకు ఇచ్చేస్తాడు చచ్చినట్టు. ఇవ్వాల్సిందే, ఇంక ఇవ్వలేదంటే ఇంకా ఆడంత దుర్మార్గుడు ప్రపంచంలో పుట్టి పెరగడనమాట. ఆడి దగ్గర మనసు అనే పదం లేదనమాట ఇంకా. అర్థమైందా? కానీ అలా చేసినందుకు మాత్రం దేవుని యొద్ద నుండి నీ మీదకి దీవెనలు వస్తాయి. వాడివ్వక్కర్లేదు నీకు, వేరే రూపంలో వస్తుంది నీకు అది. వాడికి ఆ 10,000 ఇవ్వక్కర్లేదు, 500 ఇవ్వక్కర్లేదు, కానీ నీ మనస్సాక్షి ఉంది చూడు, మంచి మనస్సాక్షి, దానికి తగిన ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి నీకు వస్తుంది. ఏదో రూపంలో నీకు ఆ సహాయం లభిస్తుంది, నీ అవసరాలు తీరుతాయి, నీకు కావాల్సిన సమస్తం దేవుడు సమకూర్చుతాడు. నీకేమేలు కొదువ చేయడు. అది నీ మంచి మనస్సాక్షిని బట్టి నీకు లభించేటువంటి ప్రతిఫలం. కానీ ఇలా ఆలోచిస్తారా ప్రజలు చెప్పండి? ఇలా ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. వాళ్ళు ఏదైనా అయిపోతే కడుపు మంట చల్లారిపోద్ది. ఎంత కడుపు మంటతో ఉంటారు అనుకుంటున్నారు? ఉదయం లేవగానే వాళ్ళే గుర్తొస్తారు, రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళే గుర్తొస్తారు. ఇక ఆ కడుపు మంటతోనే జీవితం కొనసాగుతుంటుంది. బస్తా ఈనో ప్యాకెట్లు వేసేసినా టీవీలో చూపిస్తుంటారు కదా ఈనో అని, కడుపు మంట చల్లారిపోద్దని. సమోసా తింటే కడుపు మంట వచ్చేస్తుంటుంది ఒకటికి. ఆ సమోసా ఏమో బస్తా కొట్లో ఎంత ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. ఆ ఈనో ప్యాకెట్ కట్ చేసుకుని తాగితే ఆ సమోసా మాయమైపోతుంది. అంత సమోసా తినడం ఎందుకు, ఆ ఈనో లేసుకోవడం ఎందుకు? అదే సమోసా తినడం మానేస్తే ఈ డబ్బులు కలిసి వస్తాయి, ఈనో ప్యాకెట్ డబ్బులు కలిసి వస్తాయి కదా. అంతేనా? ఈ సమోసా ఖర్చు కలిసి వస్తుంది, ఆ ఈనో ప్యాకెట్ కూడా కొనుక్కర్లేదు. అప్పుడు దీనో అక్కర్లేదు, దీనికి నో చెప్పేచ్చు, దానికి నో చెప్పేచ్చు, ఇంకా నో ఈనో, ఓన్లీ వన్ సింగిల్ నో. ఏమండి? కాబట్టి ఆ కడుపు మంట ఈనో ప్యాకెట్కి తగ్గే కడుపు మంట కాదు, అవతల నాశనం అయిపోతే తగ్గుతుంది. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇది మానవుని మనస్తత్వం. దేవుని మనస్తత్వానికి, మానవుని ఇష్టానికి, దేవుని ఇష్టానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గ్రహించాలి ఈ రాత్రి. మానవుని ఇష్టం ఎలా ఉందంటే, నాకు 500 ఇచ్చినా పర్లేదు, నేను ఒడంబడికి పడ్డదానికి 500 వచ్చింది, కానీ ఆడికి మాత్రం 250 ఇవ్వు, ఆ పయోడికి మాత్రం 150 ఇవ్వు, ఆ తర్వాత వచ్చినోడికి 50 ఇవ్వు, ఆ గంట చేసినోడికి నాతో పాటు 500 ఇచ్చేయొద్దు. అలా ఇచ్చేస్తే మా ఆవిడ ఒప్పుకోదు ఇంటికి వెళ్ళాక, ఆవిడకి ఇంకా బాధ వచ్చేస్తుంది. ఎంత తెచ్చారండి? 500. పక్కింటి ఆవిడ వచ్చి మా ఆయన గంట చేసేటట్టు ఈయనకి 500 వచ్చింది, కాగితం చూపించింది అనుకో, ఇంక ఈ పక్క ఆవిడికి లోపల నుంచి సెగలు పొగలు అన్నీ వచ్చేసి వెళ్ళి ఆ మొగుడి దగ్గరికి వెళ్ళి ఇటు పొద్దు నుంచి సాయంత్రం దాకా దున్నపోతులా చేసేవట నువ్వు ఎండలో పడి, నీకు 500 పడేసారట. అదిగో ఆ పక్కింటి ఆమె, వాళ్ళ ఆయన గంట చేశాడట,
గంటకు 500 తెచ్చుకున్నాడు. తెలివి తక్కువ తద్దమ్మ మధ్యాహ్నం క్యారేజీ వేస్ట్, పొద్దున టిఫిన్ వేసి నీకు అని చెప్పి ఈవిడు కూడా రగిలిపోతుంటుంది లోపల. ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు అందరూ దేవుని పిల్లలు, ఏం చేస్తాం మరి? ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు అందరూ మహాభక్తులు. వాళ్ళ పేర్లు కూడా మహాభక్తురాళ్ళ పేర్లు ఉంటాయి. ఏస్తేరు, రూతు, ఇంకెవరు, లూదియా, మరియా, మార్తా, ఇంకేమైనా ఉన్నాయా? ఇలా ఉంటాయి వాళ్ళ పేర్లు, మహాభక్తుల పేర్లు. ఈ పేర్లు పెట్టేసుకుని లోపల మాత్రం అంత యజుబేల్ లాగా రగిలిపోతుంటారు. ఇది మనిషి ఇష్టం. మనిషి నైజం ఏంటంటే, నేను బాగుపడాలి, అవతలుడు మాత్రం బాగుపడకూడదు. నేను బాగుండాలి, అవతలుడు మాత్రం బాగుండకూడదు. నాకు లాభం రావాలి, అవతలుడికి నా అంత లాభం వచ్చేయకూడదు. ఇది వీళ్ళిచ్చినట్టు ఫీల్ అయిపోతారు. ఏంటో అర్థం కాదు. మీరు ఇచ్చారా ఏంటి? మీరు ఇవ్వలేదు కదా. మొన్న ఎలక్షన్లో ఒక విచిత్రమైన గొడవ జరిగింది. ఆ విచిత్రమైన గొడవ ఏంటంటే, ఒకళ్ళ ఇంట్లో 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయట, ఓటుకి 2,000 పంచుతున్నారట, ఈ 3కి 6,000 ఇచ్చేశారట. ఇంకొకళ్ళ ఇంట్లో ముసలుడు చచ్చిపోయాడట, చచ్చిపోయినా కూడా ఉన్నాడు అనుకుని భ్రమపడ్డారో ఏమో, మొత్తం మీద ఉన్నాడు అనుకుని ఆడి ఓటుకి డబ్బులు ఇచ్చేశారట. ఈ ఇంట్లో ఈ 3 ఓట్లు తీసుకున్నారు ఉన్నారు కదా పక్కింటోళ్ళు, ఈవిడికి మనసులు లేక పాపం బాధ వచ్చేస్తుంది. ఏదో ఈవి డబ్బులు పెట్టినట్టు బాధ వచ్చేసి, మాకు 3 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, 3,000 6,000 వచ్చింది. వాళ్ళ ఇంట్లో 3 ఓట్లే ఉన్నాయి కానీ 4 ఓట్లకి డబ్బులు తీసుకున్నారు. ఆ ముసలిది మొగుడు చచ్చిపోయని చెప్పకుండా తీసేసుకుంది డబ్బులు. ఆ వచ్చినోడికేమో తెలివికి ఇచ్చేసిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళకి 4,000 8,000 రాకూడదు, మాకు 3,000 6 వచ్చినట్టే వాళ్ళకు కూడా 3,000 6 రావాలి. వాళ్ళకి 4,000 8,000 వచ్చేసింది. సో ఈ ఎక్కాల పొక్క నాకు నచ్చలేదు, మాదేం 3 ఎక్కం, వాళ్ళదేమో 4 ఎక్కం. సో మాకు ఎక్కం నచ్చలేదు. అందుకని చెప్పి విని వెంటనే ఆ పంచేవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, బాబోయ్యా అక్కడ మీరు ముసలోడు కొట్టించారు కదా, ఆడు మొన్ననే చచ్చిపోయాడు, దినమై 15 రోజులు అయిందంతే, మీ తెలీదు ఉన్నాడు అనుకుని ఇచ్చారు. సో అర్జెంటుగా 2,000 తెచ్చుకుంటారు చస్తారని కూర్చుందట. అప్పుడు ఆ తర్వాత ఆలకేళ్ళకి గొడవ, దౌర్భాగ్యపు దాన, ముదరష్టపు దాన, కుళ్ళు మూత మోకందాన, నీకేం పోయే కాలం, నువ్వేమైనా ఇచ్చావా, ఏమైనా ఇచ్చేవా డబ్బులు, వాళ్ళు ఇచ్చినవే కదా, నీకేంది బాధ అని. ఇది మనుషుల ఇష్టాలు ఇలా ఉంటాయి. అర్థమవుతుందా? స్వార్థపూరిత ప్రయోజనాలు, స్వార్థ. ఎదుటివాడు బాగుంటే చూడలేని తనం, ఎదుటివాడు సంతోషంగా ఆనందంగా ఉంటే ఓర్వలేని తనం, జలసి. నరాల్లో ఏమి నిండిపోయి ఉంటుంది? జలసి. ఎవడో ఉంటాడు, బాబు బండి కొనుక్కున్నాను కొత్త బండి చూస్తావా అంటాడు. చూస్తావు, బాగుంది, చాలా బాగుంది, మంచిగా కొనేసావు, భలే కొనేసావురా బాబు నువ్వు, నువ్వు బాగా కొన్నావురా, ఎలా కొనేసావు కానీ అని అంటాడు మనసులో. అంటే దాని అన్నిసార్లు భలే కొనేసావు, భలే కొనేసావు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వీడికి నచ్చలేదు నువ్వు కొనుక్కోవడం, నువ్వు బండి కొనుక్కోవడం వాడికి నచ్చలేదు. అందుకని ఇంకా ఆ కళ్ళు పటపటపట లోపల లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి లోపల. ఆ కళ్ళతో అలా చూస్తుంటాడు, చూసి చాలా బాధపడతాడు. చాలా బాధపడి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీడి మొహడికి మొహానికి బండి ఒకటి మళ్ళీని అంటాడు. ఆ రకంగా బయట పెట్టుకుంటాడు. వీడి మొహానికి బండి అవసరమా? వీడికి బండి కావాలా మళ్ళీ? వీడికి 60,000 రూపాయలు 70,000 రూపాయలు బండి అవసరమా వీడి మొహానికి అంటుంటాడు. అంటే అసలు విషయం ఏంటంటే వీడికి లేదు అది, వాడు కొనుక్కున్నాడు. సో ఇప్పుడు కూడా ఈ అసూయ అనేది మనలో మండుతున్నటువంటి ఒక మంట. దానివల్ల మనం బాగుపడం, మనం అస్సలు బాగుపడం, మనం బాగుపడం, మనల్ని మనమే ఏం చేసుకుంటాం, పాడు చేసుకుంటాం. ఎప్పుడైతే జలసి అనేది లోపల ప్రారంభమైపోయిందో, బీపీలు, షుగర్లు, అన్ని రోగాలు మనకే వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు కదా మరి, మానసిక ప్రశాంతత ఉండదు. ఎదుటివాడు బాగు కోరుకున్నవాడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, ఎదుటివాడు బాగుండడం చూసి ఓర్వలేనివాడు ఇదిగో ఇలా ఉంటాడు. కానీ దేవుని మనసు అలాంటిది కాదు.
దేవుని మనసు అందరూ బాగుండాలని కోరుకునే మనసు, అందుకే దేవుడు అయ్యాడు ఆయన. అంతటా అందరూ ఏమవ్వాలట? మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించేటువంటి, అది పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవితం, రక్షణ అందరూ పొందుకోవాలి అని దేవుడు అభిలషిస్తున్నాడు. ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇది దేవుని కోరిక. కానీ మనం మీ మనసులో ఒకసారి పరీక్షించుకోండి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఉందా మీకు? ఎవరో కొందరు పాడైపోవాలని మీ మనసులో ఉందా? ఎవడో ఒకడు గుర్తొస్తాడు, కళ్ళు మూసుకుని ఆలోచించండి, ఏదో బొమ్మ కనబడద్ది. ఒకసారి అలా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఎవడెవడ పాడైపోవాలని కోరుకుంటున్నారో ఆ బొమ్మ కనబడద్ది. కనబడుతుందా? కనబడుతుందా? కనబడితే అర్జెంటుగా బొమ్మ జరిపేయండి. తప్పది, అందరూ బాగుండాలి. మనకెందుక కుళ్ళు, మనం బతికినట్టే వాళ్ళు బతుకుతున్నారు. కొంతకాలం బ్రతుకుతారు వాళ్ళు, మనలాగే బతికేసి వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. మనకి ఎందుకు అసూయ? వాడు బాగుంటే మనం ఎందుకు చూడలేకపోతున్నాం? వాడు బాగుంటే మనం ఎందుకు కుళ్ళిపోతున్నాం? మనకు వచ్చేది మనకు వస్తుంది కదా, వాడికి వచ్చేదాని గురించి మనకెందుకు? నీ ఓట్ల డబ్బు లేదో నువ్వు తినేసావు కదా, వాళ్ళ ఓట్ల డబ్బుల గురించి నీకెందుకు? సో ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడు అంటాడు, మొదటివాడు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేరు కానీ వారికి ఒక్కొక్క ధ్యానారము చొప్పున దొరికెను వారు తీసుకుని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయూ కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసేవే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగు కొనిరి. సనుగు కొన్నారట అంటే యజమానింది ఎడుతున్నారన్నమాట వీళ్ళు. చూడండి ఎంత దుర్మార్గుడు, పొద్దు నుంచి నానా బాధలు పడ్డామండి. అసలు పొద్దునొచ్చి వడంబడికి ఎంతకే కూలి? ఆ ధ్యానారానికే కదా. సాయంత్రం వరకు ఎంతయ్యా? 500 అండి. సాయంత్రం వరకు ఎంతయ్యా? 700 అండి. ఇంక 1000 రూపాయలు ఇవ్వలేదని ఎందుకు ఏడుస్తావు? నువ్వు 700కు ఒప్పుకునే కదా పనికి వచ్చావు. ఇప్పుడు నీకు ఎంత ఇస్తారు మరి? 700 ఇస్తారు. ఆడేవాడికి 700 ఇస్తే నీకు బాధ ఏంటి? అర్థమైందా ఇక్కడ విషయం? రైట్. అప్పుడు అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు వడబడలేదా? ఇప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వచ్చావు, దేవుని పనికి వచ్చావు, సంఘంలోకి వచ్చావు. సంఘంలో అందరికీ పనుందా? కొందరికే పనుందా? అందరికీ పనుంది. సో ఎవరి పని? వారిదే. వారి వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. అందరూ వాక్యం బోధించలేరు, అందరూ ప్రార్థన చేయలేరు బహిరంగంగా. ఇంట్లో చేసుకుంటారు కానీ బహిరంగంగా, అందరి కొరకు బహిరంగంగా ప్రార్థన చేయటం కొందరికి సాధ్యం కాకపోవచ్చు. అందరూ సువార్త పనికి నేరుగా వెళ్ళలేరు, పంపించగలరు. ఇప్పుడు మన పిల్లలు చాలామంది ఉన్నారు, నాలాగా వాళ్ళు వాక్యం చెప్పలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్పిన వాక్యాన్ని పల్లె పల్లెకు వెళ్ళి ప్రొజెక్టర్ల మీద, తెరల మీద వేసి వినిపించి, ఇతను మా అన్నయ్య అండి, ఈయన ద్వారా మేము రక్షణలోకి వచ్చాం, ఈ సత్యవాక్యం మేము ప్రకటిస్తున్నాం, ఇదిగో వినండి అని చెప్పి ఆ ప్రాంతంలో ఆ తెర మీద సువార్త ప్రకటన వేసి వాళ్ళ ఖర్చులు భరించి, వాళ్ళ ఖర్చులు పెట్టుకుని, వాళ్ళ శ్రమను అనుభవిస్తూ వాళ్ళు చేసుకుని మరలా ఇంటికి తిరిగి వచ్చేస్తుంటారు. సో అలా చేయటం వల్ల ఈయన ఎక్కడ వాక్యం ప్రకటిస్తారండి అని చెప్పి చాలామంది వారు సత్యం తెలుసుకుని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి అడుగుపెట్టేవారు కూడా ఉన్నారు. ఈ విధంగా చేయటం వల్ల, ఎందుకంటే ఈయన ఎక్కడుంటారండి, ఇక్కడే బాబు దగ్గరే, ఎక్కడ వాక్యం చెప్తారండి, పాలనా చోట చెప్తారు, సరే మేము కూడా జాయిన్ అవుతాం, వచ్చి మేము కూడా వాక్యం నేర్చుకుంటాం. సో ఇప్పుడు అందరూ ఇలా చేయలేరు కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అంటే ఎవనికి ఇవ్వబడిన సామర్థ్యం ప్రకారంగా వాడు పనిచేస్తాడు, వాని సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. కొంతమంది పల్లె పల్లె సువార్తకు కూడా వెళ్ళలేరు, ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న దన్నమో లేకపోతే ఇంకోటి తెచ్చి, ఏమంటే ఈ డబ్బు నేను నా సంపాదనలో కొంత ఇస్తున్నాను, ఈ ధనాన్ని సువార్త కొరకు వినియోగించండి, ఈ ధనాన్ని దేవుని పని కొరకు వినియోగించండి అని కొంతమంది సహకారుల లెక్కలో ఉంటారు. అలాగే మనం సెమినార్స్ నిర్వహించినప్పుడు కొంతమంది ఏమో గిన్నెలతోమే పనిచేస్తారు, కొంతమంది ఊడ్చే పనిచేస్తారు,
కొంతమంది కుర్చీలు సర్దే పనిచేస్తారు, కొంతమంది పోస్టర్లో ఫ్లెక్సీలు అతికించే పనిచేస్తారు, కొంతమంది వంట దగ్గర పనిచేస్తారు, కొంతమంది కూరగాయలు కోస్తారు, కొంతమంది సభ దగ్గర మైక్ సిస్టమ్ దగ్గర పనిచేస్తారు, కొంతమంది రాత్రిపూట వాచ్మెన్ లాగా పనిచేస్తారు, కొంతమంది బైక్ స్టాండ్ల దగ్గర కాపలాదారులుగా పనిచేస్తారు, కొంతమంది వాటర్ సప్లై చేసేవాళ్ళుగా, కొంతమంది ఏమో జనరేటర్లు, కొందరేమో సేవకులకు పరిచర్య చేయటం. మరి ఇవన్నీ కూడా సంఘంలో జరిగేటువంటి పనులే కదా. ఇప్పుడు ఎవడో వచ్చి నేను పొయ్యి దగ్గర పొద్దు నుంచి సాయంత్రం వరకు మండిపోయి ఉన్నాను ఇక్కడ, అన్నమార్చడం అంటే సామాన్యమైన పని, మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు కూరగాయలు కోసి 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 అలసిపోయి ఉన్నాం ఇక్కడ, కూరగాయలు కూడా అంటే సామాన్యమైన పని, ఆడు ఏం చేస్తున్నాడు, ఎవరో సేవకులకు మంచినీళ్ళు సప్లై చేస్తున్నాడు అది ఏమన్నా పనా, ఆడు ఏం చేస్తున్నాడండి, అసలు అతను ఏం చేస్తున్నాడండి, బైబిల్ ముందు పెట్టుకుని ఏదో గంట మాట్లాడేసి పోతున్నాడు అది ఏమన్నా పెద్ద పనా, అంతే కదా. మరి రమ్మన్నాడు వచ్చి గరిటె పెట్టుకోమన్నాడు తెలుస్తుంది, పొయ్యి దగ్గర వేడి వచ్చేస్తుంది, ఒక్కసారి కత్తిపేట ముందు కూర్చోమన్నాడు తెలుస్తుంది, చేతులు బొబ్బలు వచ్చేస్తున్నాయి, ఒకసారి కుర్చీలు సర్దమనం అయ్యో తెలుస్తుంది, ఇలా వచ్చి నాకు ఆడికి ఒకటే జీతమా, నాకు నిత్య జీవితం ఇచ్చేసి వాడికి ఇచ్చేస్తావా నిత్య జీవితం, ఇది కూరగాయలు కోసిన నాకు, అన్నం అర్చిన నాకు, ఇది క్లీనింగ్ చేసాం మేము, బాత్రూములు కూడా కడిగాం, చేతులు బొబ్బలెక్కిపోయి సర్ఫకి చేతులు మొత్తం కన్నాలు పడిపోయాయి, ఇది మాకు ఇదే జీతం ఇచ్చి, మాకు అదే జీతం ఇచ్చి, అక్కడ ఏదో కుర్చీలు సర్దిన వాళ్ళకి అదే జీతం ఇచ్చేస్తావు నువ్వు, ఇదేనా న్యాయం నీకు, నాకు నిత్య జీవితం ఇచ్చే ఆడికి నరకం ఇచ్చే అంతే, ఎక్కువ పని చేసినందుకు నన్ను నిత్య జీవితానికి పంపించు, వాడిని మాత్రం మెల్లిగి ఎక్కడ తోసే నరకంలో మూలక తోసే, అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మయ్యా, ప్రశాంతంగా ఉంటుంది, నాకు కడుపు నిండిపోద్ది. ఇంకో విషయం చెప్పమంటావా, నువ్వు అసలు నిత్య జీవితానికి వెళ్ళవు, ఎందుకో తెలుసా, నీలో సహోదర ప్రేమ లేదాయే, అంటే సహోదర ప్రేమ లేదు అంటే నిత్య జీవితం లేదు, నిత్య జీవితం లేదు, అర్థమవుతుందా. ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు తాపి పనికి వచ్చారు, తాపి పనికి వస్తే అన్నయ్య ఏం చేస్తున్నాడంటే తమ్ముడిని కింద పెట్టి ఈ గమేళాలు పైకి మోసుకెళ్ళే పని అన్నయ్య చేస్తున్నాడు, తమ్ముడిని ఏం చేస్తున్నాడంటే అరే నువ్వు ఆ కొట్టిన సిమెంటు పారతో కొంచెం తీసి గమేళాలు వేసేస్తుండు చాలు, నువ్వు మాత్రం మొయ్యకు, నువ్వు మొయ్యిలో పడిపోతావు, నువ్వు చిన్నోడు కదా అంటున్నాడు. అంటే కష్టమైన పని ఎవరు భుజానికి ఎత్తేసుకున్నారు, అన్నయ్య ఎత్తేసుకున్నాడు, సులువైన పని ఎవరికి అప్పచెప్పాడు, తమ్ముడికి అప్పచెప్పాడు. సాయంత్రం కూలి ఎలా తీసుకుంటారు, సమానంగానే తీసుకుంటారు, కానీ అక్కడ తమ్ముడు కష్టపడకూడదు అనే ప్రేమ ఉంది చూశారు, అది ఏ సంబంధం, రక్త సంబంధం. ఇప్పుడు ఇదే అన్నయ్య ఆ తమ్ముడు ప్లేస్లో నాగలాటుడు వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఏ బాబు నువ్వేమో ఇక్కడి నుంచి పారగొడతావా, నేనేమో అది నెత్తికెత్తుకుని నుచ్చినెక్కి పైదాకా తీసుకెళ్ళి అక్కడ పోసి మళ్ళీ ఖాళీ గమ్మేలా పట్టుకు కిందకు వచ్చి నీకు అప్పగించాలా, అప్పటి వరకు నువ్వు నిలబడి శిలా విగ్రహంలో చూస్తుంటావా, అంటే నీకేమో సులువు పనా, నాకేమో ఖాళీ లేకుండా తిరిగే పనా, నీకు 700 కూలే నాకు 700 కూలేనా, ఎలా ఒప్పుకుంటావు అనుకున్నావు, ఓ పని చేయి మధ్యాహ్నం వరకు నేను కొడతాను, మధ్యాహ్నం నుంచి నువ్వు కొట్టు, ఆ టైంలో కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, అర్థమైందా, అలా అయితే ఇద్దరికి సమానం కూలి అంటాడు. అంటే తమ్ముడు వస్తే ఒకలా మాట్లాడతాడు, పాపం మా తమ్ముడు కదా అని, ఇంకోటి వస్తే అబ్బా పర్లేదులేండి ఏమైపోయినా పర్లేదు అనుకుంటాడు. సో ఇది సహోదర ప్రేమ ఎలా అవుతుందండి, మన ఎబిలిటీ మన సామర్థ్యం మేరకు మనం పనిచేయాలి, వాళ్ళ సామర్థ్యం మేరకు వాళ్ళు పనిచేస్తారు. సంఘంలో ఒక పెద్ద ఆవిడ ముసలావిని తీసుకొచ్చి నువ్వు కూరగాయలు పోయి అంటే చేయి కోసేసుకుంటుంది, ఎందుకంటే ముసలాడు కూర్చోవడం కష్టమే లేవడం కష్టమే. సో అలాంటి వాళ్ళని ఏం చేయాలి, మహా అయితే ఏ సాంబారు వడ్డించే దగ్గరో లేకపోతే ఏ అన్నం వడ్డించే దగ్గరో పెట్టామనుకోండి, సో సులువైన పనులు వాళ్ళు చేయగలుగుతారు, అర్థమవుతుందా. లేకపోతే కొంచెం అంగవైకల్యం ఉన్నవాళ్ళు కానివ్వండి, చూపు సరిగ్గా లేని వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఏ పని చేయలేరు, అలాంటి వాళ్ళని ఇన్నాళ్ళు చేసావు కదమ్మా చాలే ఈసారి నువ్వు కూర్చో మేము చేస్తాం అంటే వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు. నువ్వు వాక్యం విను, నువ్వు వాక్యం విని ఇక్కడ కూర్చో,
నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా. ఇంట్లో అమ్మనైతే అలాగే అంటాం, అమ్మనైతే అలాగే అంటాం, అలాగే అంటాం. నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎందుకమ్మా, నువ్వు కూర్చో నేను చేసి పెడతాను కదా అంటది కూతురు. అమ్మ మీద ప్రేమ. అదే బయట దగ్గరికి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అలా ఎలా కుదురుతుంది, నీకో న్యాయం మాకో న్యాయమేనా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అంతే చెయ్యంతే అంటారు. సో అలాంటి స్వభావం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదు కదా, నీకు నిత్య జీవితాన్ని ఇస్తాను, నిత్య జీవితం ఇచ్చేస్తున్నాను, నీకు 500 ఇస్తాను, 500కి ఓకే, నీకు ధ్యానారం ఇస్తాను, ధ్యానారానికి ఓకే, నీకు అన్యాయం చేయలేదు కదా, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు వడబడలేదా, నీ సొమ్ము నువ్వు తీసుకుని పో, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. ఇది దేవుని ఇష్టం అంటే సమన్యాయం. ఆయన ఇప్పుడు కూడా స్వార్థపరుడు కాడు, అందరి విషయంలో న్యాయం చేసేవాడే దేవుడు. ఇప్పుడు నేను నిత్యజీవం, ఒకవేళ నేను నిత్యజీవాన్ని పొందుకుని నేను పరలోకంలోకి అడుగు పెట్టాను అనుకోండి, అక్కడ పౌలు గారు ఉన్నారనుకోండి, ఇదేంటి ఈడొచ్చేసరికి పరలోకానికి అని ఆయన అన్నాడు అనుకోండి, అనుకోండి, ఆయన అలా అండవు, ఆయనకు ఆ స్వభావం ఉండదు. ఒకవేళ అనుకోండి, ఊహించుకోండి, ఈడొచ్చేసరికి పరలోకానికి నా సేవ ఎక్కడ, ఈడి సేవ ఎక్కడ, అసలు నాతో కంపేర్ చేసుకుంటే నా కాలి గోటికి కొడు ఈడు సరిపోడు, నేను చేసిన సేవ ఏంటి, ఈడు చేసిన సేవ ఏంటి. సో నేను నిత్య జీవితానికి వచ్చానంటే ఒక అర్థం ఉంది, వీడెందుకు వచ్చాడు అని అంటే ప్రభు ఒప్పుకోడుగా. ఎందుకంటే ఒక గంట పనిచేసిన వాళ్ళ లెక్కలోకి వస్తాం అక్కడ, వాళ్ళు పొద్దునుంచి ఎండలో కష్టపడిన వాళ్ళ లెక్కలోకి వస్తారు వాళ్ళు. కానీ ప్రభు అన్యాయస్తుడు కాడు, ఆయనకి స్వార్థం లేదు. ఆయన ఏమంటాడంటే అక్కడ, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా. వండర్ఫుల్ క్వశ్చన్ కదా, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా. చిన్నప్పుడు తమ్ముడని ఉంటుంది, కానీ ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం తమ్ముడని ఉండదు. ఎందుకంటే అప్పుడు పెళ్ళాలు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏమండి మీ అన్నయ్యకి ఎక్కడ ఇచ్చారండి, మీ అన్నయ్యకి ఎంత ఇచ్చారండి, 2 ఎకరాలండి, మీకు ఎంత ఇచ్చారండి, 1 ఎకరన్నారండి, మరి మనకి ఎందుకు తగ్గిందండి 1 ఎకరం, అడిగారా మీ నాన్నని, అంటే అడగలేదే ఇంకా అలా ఇచ్చాడు నాన్న తీసేసుకున్నాను. మన పిల్లలు అడుక్కు తినాలండి, నేను అడుక్కు తినాలి, ఏంటి 1 ఎకరానికి అడుక్కు తినేస్తావా, మనం అడుక్కు తినాలండి, మీకు అసలు బుర్ర ఉందండి, మట్టి బుర్ర కాకపోతే మనకు న్యాయంగా ఇంకా ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఇంకా 1 ఎకరంలో సగం వస్తుంది, 2.5 వస్తుంది. సో వెళ్ళి నిలదీయండి మీ నాన్నని, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు మెడలో బొందు తీశారు కదండి, ఎన్ని కాసులండి అది, 4 కాసులట్టండి, మనకి ఎంత ఇచ్చారండి, 20,000 ఇచ్చారండి, ఎంత పాత బంగారం అయితే మాత్రం అంత లెక్క ఎక్కడ తేడా వస్తుందండి, ఇలా ఎలా న్యాయం అండి మాస్టర్ ఇది, వీళ్ళు అడగండి. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వాడికి కీచి ఎక్కించి 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 అన్నగారి మీద విరోధం అయిపోయింది. ఇంకా చిన్నప్పటి నుంచి ప్రేమానురాగాలతో ఉన్న అన్నతమ్ములు ఇద్దరు ఇంకా ఆ రోజు నుంచి ఏం చేస్తారు, జుట్టు జుట్టు పట్టుకు కొట్టు చచ్చిపోతారు, ప్రేమ చచ్చిపోయింది, చంపేశారు ఇల్లు. ఆ తర్వాత వెనక నుంచి సౌండింగ్స్ వస్తుంటాయి, నీ మొగుడు అలా నా మొగుడు ఇలా, నీ మొగుడు అంత నా మొగుడు ఇంత, నువ్వెంత నువ్వింత, ఎళ్ళు ఇంకా అగ్గే ఏమంటారు ఇవి పెట్రోల్ బాంబులు అనమాట. సో అలా పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళిద్దరిని చంపుకునేదాకా తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఎందుకు ఈ దరిద్రపు స్వార్థం, వాళ్ళు పట్టుకెళ్ళేది లేదు, వీళ్ళు పట్టుకెళ్ళేది లేదు. చూసారా, సంఘంలో ఈ టైపు స్వార్థాలు ఉండటం వల్ల ఈరోజు ఒకరినొకరు చూసుకోలేకపోవడం, ఒకరితో ఒకరు పోల్చుకోవడం, నేను చేసేదంత వాడు చేసేదంత, నేను లేకపోతే వాళ్ళు లేడు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేడు, నేను ఉండబట్టే మీరున్నారు, అసలు నేను లేకపోతే మీరెక్కడున్నారు, అసలు నేను లేకపోతే అసలు దేవుడు ఎక్కడున్నాడు అంటాము చివరికి. సో ఎందుకు చెప్పండి ఇవన్నీ, ఏమైనా ఉండిపోతావు ఇక్కడ, పొద్దునకి నాకు ఫోన్ వచ్చేసింది అనుకో ఏం చేస్తావు, అర్థమయ్యాలి నీకు బాగా, అర్థమైంది కదా, కరెక్ట్గా అర్థమైందా, పొద్దునకి నాకు ఫోన్ వచ్చింది ఏమని, కరెక్ట్గా చెప్పండి ఏమని వచ్చింది ఫోను,
అన్నయ్యా ఇంకేమి లేదన్నయ్య, అయిపోయింది. రెండన్నయ్య ఏం చేద్దామన్నయ్య, కప్పెట్టేద్దామన్నయ్య అని కానీ ఫోన్ వచ్చింది అనుకో, ఏం బయటకెళ్తావు? ఏం బయటకెళ్ళవు. ఇప్పుడు పాట పాడుకుంటూ పరదేశులము ప్రియులారా మన పురమిది కాదు అదిగో అంతే కదా మరి. సో అలాంటి అల్పమైన స్వల్పమైన జీవితం కలిగి మనకి ఎందుకు అసూయ, మనకి ఎందుకు కుళ్ళు బుద్ధి, మనకి ఎందుకు దౌర్భాగ్య బుద్ధి, ఎందుకు ఎదుటివాడిని చూడలేకపోవటం? అందరు బాగుండాలని ప్రశాంతం కోరుకోండి, ఎంత హ్యాపీగా ఉందండి. అందరూ బాగుండాలి, అందరు కుటుంబాలు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ దేవుణ్ణిలో ఆనందంగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సన్నిధాన వర్తనలుగా కొనసాగాలి, అందరికీ దేవుడు నిత్య జీవితాన్ని ఇవ్వాలి, అందరూ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, అందరూ ఆయన కొరకు యథార్థంగా బ్రతకాలి, ఆయన నామ మహిమార్థమై జీవించాలి, సంఘంలో సభ్యులందరూ బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఎలా కోరుకుంటానో, సంఘంలో సభ్యులందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలన్నీ బాగుండాలి, ఇలా మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే దేవుని ఆశీర్వాదం నీ మీద కాక మరి ఎవరి మీద ఉంటా చెప్పు. ఇది నిజం, నో డౌట్. అందులో ఇలాంటి మనస్తత్వం నీకుంటే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ఆయన పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీ హృదయాన్ని ఆవరిస్తాయి, దైవానుగ్రహం నిన్ను ఆవరిస్తుంది, నీకు అలాంటి గొప్ప దీవెన లభిస్తుంది. అది మన హృదయ సంబంధమైనది. ఆ మైండ్ సెట్ లేనప్పుడు, నీ అసూయతో రగిలిపోతున్నప్పుడు, కుళ్ళుతో రగిలిపోతున్నప్పుడు, ద్వేషంతో రగిలిపోతున్నప్పుడు, ఎదుటి వాళ్లను చూడలేనంత మత్సరం ఎముకలకు కుళ్ళది, మత్సరం ఎముకలకు కుళ్ళు. ఎప్పుడైతే కుళ్ళు పేరుకుపోయిందో నీలో, సో నీకు అసలు డెవలప్మెంట్ ఉండదు, అసలు నువ్వు డెవలప్ అవ్వు. అందుకే ఎప్పుడు కూడా ఎదుటివాడు బాగుపడ్డప్పుడు ఏడవకండి, ఇంకా బాగుపడాలని కోరుకోండి, ఇంకా మంచిగా ఉండాలని కోరుకోండి, ఇంకా గొప్పగా ఉండాలని కోరుకోండి. మనకి ఎందుకండి ఏడుపోది? మనకి ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. వాడు సంపాదించుకుంటే నువ్వేడుస్తావు ఎందుకు? వాడు కొనుక్కుంటే నువ్వేడుస్తావు ఎందుకు? వాడు కట్టుకుంటే నువ్వేడుస్తావు ఎందుకు? చాలా సందర్భాల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కింటోళ్ళతో గొడవలు వచ్చేస్తుంటాయి, అప్పటి వరకు బాగానే ఉంటారు. ఇల్లు కట్టుకోవడం మొదలైన దగ్గర నుంచి ఇటుక పడిపోయింది, ఇసుక పడిపోయింది, సిమెంట్ ఇక్కడ వదిలేశారు, నీళ్లు గారిపోతున్నాయి, మా గోడలు పాడైపోయాయి, అవి ఇవి ఏమో ఉత్తుపుణ్యాన్ని గోడలు పెడేస్తుంటారు, లేకపోతే ఇది చిన్న ముక్క మా మీదకి వచ్చేసింది. అసలు విషయాలు అవి కావు. మేము ఇంకా ఈ పెంకుటింట్లోనే ఉండిపోయి డాబా వేసుకున్నాడని ఏడుపది. అర్థమైందా? అసలు పాయింట్ అది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ స్వార్థపూరితమైన మనస్సాక్షి కానీ, ఆ కుళ్ళుతో కూడుకున్న స్వభావం కానీ, అసూయతో రగిలిపోయే హృదయం కానీ ఉండకూడదు. అలా ఉంటే మీరు నిత్య జీవితానికి వెళ్ళరు. ఎందుకంటే సంఘం, సంఘం అంటే సహోదరులు, క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులు, అందరూ నిత్య జీవితానికి వెళ్ళాలి కదా. ఎందుకంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టను గనుక మనము మన సహోదరుల నిమిత్తం. ఇంత పెద్ద మాటలు అవసరమా? మనం ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాం. మనము మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలట? ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం, ఆ స్థాయికి ఎదగాలి. అంతేగాని ఎదుటివాడు బాగుపడుతుంటే చూసి వార్వలేని నైజం ఉండకూడదు. అర్థమైందా? ఒకరోజు ఒకడు వచ్చి, అన్నయ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చాను, పెళ్లి కార్డు ఇస్తే పెళ్ళా అన్నాడు. అదేంటన్నయ్య అలా అన్నాడు, నాకు పెళ్ళి అయితే అడిగి నచ్చదా ఇలా అన్నాడు ఏంటన్నయ్య అంటూ వచ్చాడు. నేను అన్నాను నీకు ఎందుకురా ఏదో ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే, అలా కాదన్నయ్య ఆడికి అవ్వకుండా నాకు అయిపోతుందని బాధ అన్నయ్య అన్నాడు. వాడికి అవ్వకుండా నీకు ఆడికి అడిపోతుందని బాధ అన్నయ్య, పెళ్ళా నీకా అన్నాడు అన్నయ్య. అంటే నాకు పెళ్ళి చేసుకోకూడదన్నయ్య నేను అని అన్నాడు. సో ఈ టైప్ మెంటాలిటీలోటి మళ్ళీ ఏమనంటే సహోదరులు వీళ్ళు, మళ్ళీ ఒక సంఘంలో సభ్యులు సహోదరులు, మళ్ళీ చూసారా ఇలా ఉంటుంది చాలామంది నైజం. సో ఎప్పుడు కూడా ఎదుటివాడిని చూసి అసూయపడడం కానీ, ఎదుటివాడిని చూసి కుళ్ళిపోవడం కానీ, మత్సరంతో నిండిపోవడం కానీ మనకు వద్దండి. మనం హ్యాపీగా ఉండలేము, మన లైఫ్లో సక్సెస్ అవ్వలేము. ఎప్పుడు కూడా అందరు బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలి, అందరి జీవితాలు బాగుండాలి. మనస్ఫూర్తిగా అనుకోండి, మనస్ఫూర్తిగా ఆలోచనతో మీ హృదయాన్ని నింపుకోండి, అందరూ బాగుండాలండి. అదే కళ్ళతో చూడండి, పచ్చకావిరి కళ్ళు కాకుండా అందరూ బాగుండాలని కళ్ళతో చూడండి, మీరు కూడా బాగుంటారు. ఎందుకంటే అది పాజిటివ్ ఎనర్జీ, అది అది పాజిటివ్ ఎనర్జీ, దైవ సంబంధమైనది, హృదయ సంబంధమైనది.
అలాంటి మంచి ఆలోచన విధానం ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అది లేనప్పుడు మనం హ్యాపీగా ఉండలేం. అందుకే దేవుడు అంటాడు 15వ వచనం, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? నేను మంచివాడనైనందుకు నీ కడుపులో ఏమొస్తుందట? మంట వస్తుందా? నేను మంచి పని చేస్తే నీకు కడుపు మంట ఎందుకు అని అడుగుతున్నాడు. దీన్ని అసూయ, కుళ్ళు, మత్సరం అంటారు. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సంఘములో ఎప్పుడు అలాంటి లక్షణాలు ఉండనే ఉండకూడదు. మన పిల్లలే కదా, మన తమ్ముళ్ళే కదా, మన అన్నయ్యలే కదా, మన అక్కలే కదా, మన చెల్లెళ్ళే కదా. వాళ్ళు డెవలప్ అయితే మనకే కదా ఘనత, మన సంఘం కదా, మన రక్షకుడు కదా, మన రక్తం, మన క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కదా, మన వాళ్ళే కదా. బాగుంటే మనకే సంతోషం కదా, వాళ్ళు ఆనందంగా ఉంటే మనకే ఆనందమే కదా, వాళ్ళు అభివృద్ధి పొందుతుంటే మనకే సంతోషమే కదా, వాళ్ళు రోజురోజుకి దినదినాభివృద్ధి చెందుతుంటే మనం ఆనందపడాలి కదా, పోనీలే బాగుపడ్డాడు అని సంతోషపడాలి కదా. అంతేగాని ఎప్పుడు కూడా ఈ వ్యతిరేక వైఖరి అవలంబించకండి, ఎందుకంటే మీ జీవితమే పాడైపోతుంది. అర్థమైందా? మీ జీవితమే పాడైపోతుంది. వాళ్ళకి ఏదో అవ్వాలి అని మీరు ఎంత తలంచి తప్పు చేస్తే, పెద్దలు చెప్తుంటారు కదా, గరిక తిన్న గాడిద పోద్ది అన్నారు. నిజమే కదా, గరికిన కట్టిగా గాడిద కొరికేస్తే నాలుగు దిగిపోద్ది. గరిగడ్డ ఏం చేస్తుంది? చీరేస్తుంది. దానికి ఉన్న పదును అలా ఉంటుంది. సో దాన్ని గట్టి కొరికి అలా ఇలా ఇలా అనేసింది అనుకోండి, గాడిద లోపల అంగుడు కొట్టుకుపోతే నాలుగు చీరేస్తుంది, రక్తం వస్తుంది, రెండు రోజులు ఏం తినలేదు, కడుపు మంట వస్తుంది. ఇదికి గరిక పరిస్థితి ఏంటి మరి? చక్కగా వర్షం గురిగానే మళ్ళీ చిగురు పడుతుంది. సో అది పెద్దలు చెప్పిన నిజం. అది గరిక తిన్న గాడిదే పోతుంది, గరిక మళ్ళీ చిగురుచుతుంది అని చెప్తారు కదా. అలాగే అసూయతో నిండుకున్నవాడే పోతాడు. అర్థమవుతుందా? జెలసీస్ ఇంజూరియస్ టు స్పిరిచువల్ హెల్త్. కాబట్టి ఎప్పుడు కూడా మన హెల్త్ పాడు చేసుకునేటువంటి అసూయ మనకు అవసరం లేదు. సంఘం అభివృద్ధి పొందాలి అంటే ముందు ఏమి ఉండకూడదు? అసూయ ఉండకూడదు. ఎవరు చేయకపోయినా పర్లేదు, ఎవరు ఏమైనా పర్లేదు, నా ప్రతిఫలం నాకు నా తండ్రి ఇస్తాడు. మిగిలిన వాళ్ళకు కూడా దేవుడు మంచిగానే ప్రతిఫలం ఇస్తాడు. ఇవ్వాలి. అందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. అందరూ పరలోక రాజ్యంలో ఉన్నతులుగా ఉండాలి. అందరూ ప్రభు సన్నిధానంలో ఇలాగే కొనసాగాలి. అందరూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దైవానుగ్రహం పొందాలి. అందరి కుటుంబాలు బాగుండాలి, అందరి జీవితాలు బాగుండాలి. అర్థమవుతుందా? చివరికి మీ శత్రువుల విషయంలో కూడా ఇలాగే కోరుకోవాలి. మీ శత్రువులుగా భావించే వారి విషయంలో కూడా ఇలాగే కోరుకోవాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి. ఇలా ఎప్పుడైతే కోరుకుంటారో ఒక మంచి నేచర్ మీలో డెవలప్ అవుతుంది. ఒక మంచి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అవేర్నెస్ వస్తుంది. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మీరు మంచిగా ఉంచగలుగుతారు. అంతేగాని అసూయతో నిండుకొని జీవించినంతకాలం మీరు మండుతున్న చెట్టు లాంటి వారు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అసూయతో నిండిపోయిన వాడికి ఏ దీవెనలు వాడి మీదకి రావు. ఒక చెట్టుని వెలిగించేయండి, పెట్రోల్ పోసేసి పచ్చగా ఉన్న చెట్ని, అది అలా మండుతూ ఉంటుంది, పక్షులు ఎగురుకుంటూ వచ్చి వాలేస్తాయా? దానికి ముందే అర్థమైపోద్ది, అమ్మో ఈ చెట్టు మీద వాలకూడదని వెళ్ళిపోతాయి, రావు అసలు ఆ చెట్టు దగ్గరికి. అలాగే అసూయతో, మత్సరంతో, కుళ్ళుతో, ఎదుటివారి మీద ద్వేషంతో, వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలని నీచమైన ఆలోచనలతో రగిలిపోతున్న చెట్టులను ఉంటే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలని ఏ పక్షులు నీ మీద వాలవు. సో ఆ దైవ దీవెనలు, ఆ దైవానుగ్రహం, ఆ పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటినీ నువ్వు కోల్పోయి మూడులా బొగ్గులా మిగిలిపోతావు. కాలిపోయిన మూడు ఎలా ఉంటుంది? ఎందుకని పనికొస్తుంది? అది కాలిపోయిన చెట్టు ఎందుకని పనికొస్తుందా? పొలంలో కూడా పట్టుకెళ్ళరావు దాన్ని, ఎందుకంటే ఆల్రెడీ ఏమైపోయింది? కాలిపోయింది. అలా మారిపోతావు. కాబట్టి ప్రియ సహోదర సహోదరీమణులు ఎవరు కూడా అలాంటి లక్షణం కలిగి ఉండకూడదు. మీరు దైవ సంబంధులు కాబట్టి, దైవాత్మ కలిగిన వారు కాబట్టి
దైవ సంబంధులుగానే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సన్నిధాన వర్తనలుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, ఇంతవరకు ఎంతో విలువైన జ్ఞానంతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ పిల్లలందరూ ప్రభా ఈ సత్యాన్ని గుర్తిరిగి మీ కొరకు ఉన్నతంగా పనిచేయువారిగా, మీ నామ మహిమార్థమై జీవించేవారిగా, మీ సంకల్పానుసారంగా మీ చిత్తాన్ని నెరవేర్చే యోధులుగా ఉండినట్టు సహాయం చేయమని, మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో శుద్ధి చేసినటువంటి మీ పిల్లలు, శుద్ధీకరించబడినటువంటి మీ పిల్లలు ప్రభా ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి మీ సేవలో వర్ధిల్లడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.